కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నేపల్లి వద్ద నిర్మించిన లక్ష్మీ పంప్ హౌస్లో 11 పంపులను ఒకేసారి ఆన్ చేశారు. రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఈ పంపులను బిగించారు. ప్రస్తుతం 11 పంపులను ఒకేసారి ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇలా ఒకేసారి పంపులన్నింటినీ ఆన్ చేయడం ఇదే తొలిసారి. ఈ జలాలు 13 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రయాణించి సరస్వతి బ్యారేజ్కు చేరుకుంటాయి. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు నడి తెలుసుకుందాం. వేణు చెప్పండి, కన్నేపల్లి పంప్ హౌస్ లో ఎన్ని క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు? శోభన్, కొద్దిసేపటి క్రితమే ఇటు లక్ష్మీ పంప్ హౌస్ నుండి 11 పంపులను ఒకటేసారి ఆన్ చేశారు. అంటే ఇంతవరకు ఎప్పుడు కానీ 6 పంపుల వరకు ట్రయల్ రన్ మాత్రమే చేసినటువంటి పరిస్థితి. మరోవైపు 2 రోజుల క్రితం సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా లక్ష్మీ బ్యారేజ్ ని సందర్శించడమే కాదు, అధికారులతో కూడా సమావేశమై అంటే రైతులకు తప్పనిసరిగా 3 కార్లకు నీళ్లు అందించాలి, ఒక చుక్క కూడా వృధా పోనీయకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు చెప్పినటువంటి నేపథ్యం ఒకేతైతే, ముఖ్యంగా ఇటు లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా ఇప్పుడు ఈ రోజు అంటే ఒక్కొక్క పంపు నుండి 2100 క్యూసెక్ల నీరు వస్తుందని చెప్పొచ్చు శోభన్. అంటే 11 పంపుల నుంచి కూడా ఈ నీరు 13 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా సరస్వతి బ్యారేజ్ కి చేరుతుందని చెప్పొచ్చు. ఇటు సరస్వతి నుంచి పార్వతి, పార్వతి నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి నంది మేడారం, ఆ తదనంతరం గాయత్రి, గాయత్రి నుంచి రాజరాజేశ్వర బ్యారేజీ, ఆ తరంతరం ఇటు ఎల్ఎండి వరకు వచ్చే అవకాశం ఉంటుంది శోభన్. అంటే మొత్తం మీద ఇటు కరీంనగర్ కు సంబంధించి చూసుకుంటే ఎల్ఎండి జామ్ ద్వారా ఇటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ కు నీరు పంపిస్తున్న పరిస్థితి, మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్ఎండి జామ్ ద్వారానే సాగు నీరు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే నీటి శాతం ఇప్పుడు ఎల్ఎండిలో తగ్గిన నేపథ్యంలో ఉన్న నీటిని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకుండా వాడుకోవాలనే నేపథ్యంలో 85 గేట్లు లక్ష్మీ బ్యారేజ్ వద్ద మూసి ఉంచిన నేపథ్యం 16.17 టీఎంసీల నీటికి గాను ఈ రోజు 15 టీఎంసీల నీరు లక్ష్మీ బ్యారేజ్ లో స్టోరేజ్ అయి ఉందని చెప్పొచ్చు. అంటే లక్ష్మీ బ్యారేజ్ ని చూసుకుంటూ కూడా 40 కిలోమీటర్ల మేర గోదావరి జలాలు ఆవిష్కృతమై ఉన్నాయని చెప్పొచ్చు. 11 పంపులు ఒకేసారి ఆన్ చేయటం వల్ల కూడా ఒక అద్భుత దృశ్యం ఇప్పుడు ఆవిష్కృతం అవుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద అయితే సీఎం కేసీఆర్ గారు కలలు కన్న తెలంగాణ ఒకేతైతే, కాళేశ్వరం ప్రాజెక్టు తన కలల ప్రాజెక్టును పూర్తి చేయడం ఒకేతైతే, ఈ రోజు ప్రత్యక్షంగా మనకు 11 పంపుల ద్వారా నీటిని పంపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అన్ని బ్యారేజీలను నిండు కుండలు తలపించే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 11 పంపులను ఆన్ చేశారు. ఈ 11 పంపుల ద్వారా వస్తున్నటువంటి నీరు అంటే ఒక్కొక్క పంపు నుండి 2100 క్యూసెక్ల నీరు వస్తుంది శోభన్. అంటే ప్రస్తుతం సరస్వతి బ్యారేజ్ కి 13 కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా చేరుకుంటున్నాయి. అంటే మొత్తం మీద గోదావరి జిల్లాలో ప్రతి నీటి చుక్కను వడిచి పట్టుకుని తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలనే సీఎం కేసీఆర్ కలల సాఫల్యమే కాళేశ్వరం ప్రాజెక్టు. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ రోజు ప్రతి చుక్కను వడిచి పట్టుకుని ప్రతి బ్యారేజీ నింపుతున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు శోభన్. రైట్ వేణు, థ్యాంక్ యూ. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నేపల్లి వద్ద నిర్మించిన లక్ష్మీ పంప్ హౌస్లో 11 పంపులను ఒకేసారి ఆన్ చేశారు. రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఈ పంపులను బిగించారు. ప్రస్తుతం 11 పంపులను ఒకేసారి ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇలా ఒకేసారి పంపులన్నింటినీ ఆన్ చేయడం ఇదే తొలిసారి. ఈ జలాలు 13 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రయాణించి సరస్వతి బ్యారేజ్కు చేరుకుంటాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నేపల్లి వద్ద నిర్మించిన లక్ష్మీ పంప్ హౌస్ లో 11 పంపులను ఒకేసారి ఆన్ చేశారు. రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఈ పంపులను బిగించారు. ప్రస్తుతం 11 పంపులను ఒకేసారి ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇలా ఒకేసారి పంపులన్నింటినీ ఆన్ చేయడం ఇదే తొలిసారి. ఈ జలాలు 13 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రయాణించి సరస్వతి బ్యారేజ్కు చేరుకుంటాయి.